వరుసగా కన్నదట ఆరుగురు కొడుకులు. ఆరుగురు తర్వాత ఎవరు గెలవాలైనా నా ఆరుగురు తర్వాత విజయవాడ కనక దుర్గమోయ్యా ఆది మాధవ తల్లి జన్మాలయ్యే నమో ఏడో గర్వాసారి ఈగల తల్లి విజయవాడ దుర్గ తల్లి జరిగిపోయారు. అమ్మదేవి దుర్గ తల్లి ఎప్పుడే పుట్టిందా పండుగలు జరగనియట నడిగాలు వచ్చిందట. నడిగాలలో పేరమ్మదేవ ఆరుగురు కొడుకులు కూడా పెళ్ళిళ్ళు పేరటగాలు చేసి ఎవరు రాజ్యాలకి అది చెప్పేస్తా ఉందట. దుర్గ తల్లి ఏమో అయ్యేవాళ్ళం మళ్ళీ కాజులు వారికి ఇచ్చి పెళ్లి పేరమ్మదేవి నూట కమిటీ మీద మళ్ళీ కాజు పోతా తల్లి కాపురం ఆ తల్లి చేసుకుంటుందట.